పిఆర్సీపై మళ్ళీ సరికొత్త నిర్ణయం అండి ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ రివైజ్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేసి మీ మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి పీఆర్సీ రివైజ్ చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు అయితే చేస్తున్నాయండి అస్తోష్ మిశ్రా కమిటీ ప్రతిపాదనల మేరకు పదకొండవ వేతన సవరణ కమిటీని రివైజ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేశాయి ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరిగేలా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదివారం విడివిడిగా ప్రకటనలు అయితే విడుదల చేశాయి సో ఇక్కడ మెయిన్గా ఆఫీసర్ల కమిటీ పేరుతో మొదట పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇచ్చి చెప్పి ఆ తర్వాత ఉదారంగా ఇరవై మూడు శాతం ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు ప్రసాద్ గుర్తు చేశారు అయితే దీనివల్ల ప్రతి ఉద్యోగి కనీసం ఒక ఇంక్రిమెంట్ జీవితాంతం నష్టపోతారని పేర్కొన్నారు సో మెయిన్గా ఇరవై ఏడు శాతం అమలు వల్ల ప్రభుత్వంపై మూడు వేల నూట ఎనభై ఒక్క కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని కమిషన్ అయితే చెప్పిందన్నారు ప్రభుత్వం మాత్రం పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు పడుతుందని చెప్పడం ఉద్యోగులను మోసం చేసినట్లేనని అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు అయితే ఈ భారాన్ని చూపి హెచ్ఆర్ఏ గ్రాడ్యుయేషన్ అడిషనల్ కౌంటమ్ పెన్షన్ సిసిఏలలో కోతలు విధించి ఉద్యోగులు పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు అయితే ఉద్యోగుల నష్టాన్ని భర్తీ చేయమని కోరిన ఉపాధ్యాయ సంఘాల వెనుక రాజకీయ జెండాలు ఎజెండాలు ఉన్నాయంటూ ప్రజలను ఉద్యోగులను ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని విమర్శించారు అయితే కమిషన్ ఒకటో ఒకటి చెబితే మరొకటి అమలు చేసి ఉద్యోగులను నిలువున ముంచిన కుట్రదారులు ఎవరు తేల్చాలని డిమాండ్ అయితే చేశారు నివేదిక ముందుగా ఇవ్వకపోవడం వల్ల వేతన జీవులకు అనేక నష్టాలు జరిగాయని ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీ హృదయరాజు కె కులశేఖర్ రెడ్డి తెలిపారు ఇక్కడ హెచ్ఆర్ఏ పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై ఇరవై రెండు ముప్పై శాతాలుగా కమిషన్ ప్రతిపాదిస్తే ప్రభుత్వం అయితే పది పన్నెండు పదహారు ఇరవై నాలుగు శాతాలుగా అమలు చేసిందని పేర్కొన్నారు వేతన జీవులు నష్టపోయిన అంశాలపై ప్రభుత్వం రీథింక్ రీథింకింగ్ చేయాలని కోరారు